స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం కరోనా వైరస్ పై అవగాహన పెంచుకోవాలని అంటూ పోలవరం మండలం స్థానిక ప్రభుత్వ వైద్యశాల నుంచి ఏటిగొట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె సుధాకర్ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావాలకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. నమస్తే. ఈవేళ కరోనా వైరస్ వల్ల ప్రజలు చాలా భయభ్రాంతులు అవుతున్నారు. ముఖ్యంగా దీనికి వైద్యం చేస్తున్న అధికారులు గారు వాళ్ళు కానీ మంచి అవగాహన ఇవ్వాలి ప్రజలకి. ఇప్పుడు ఈ వైరస్ వచ్చిన తర్వాత మన హాస్పిటల్స్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మొట్టమొదటిగా మనకు ఐసోలేటెడ్ రూమ్ పెట్టమన్నారు. మనం ఒక రూమ్ పెట్టాము. తర్వాత కెమికల్స్ వాడేటప్పుడు హైపోక్లోరైడ్ అంటే సోడియం హైపోక్లోరైడ్ అనే ద్రావణం ఉంటుంది, ఆ ద్రావణం పెట్టి మోపింగ్ చేయాలి. మామూలు ఎవరైనా పేషెంట్ అనుమానంగా ఉన్నారు ఎవరికైతే, కానీ వాళ్ళు ఏం చెప్పారు, స్ప్రే చేయండి అర్జెంటుగా అనుకుని అని చెప్పారు. దాన్ని కూడా మనం పాటిస్తున్నాము. తర్వాత ఈ పేషెంట్ ఎవరైనా వస్తే మనం చేయవలసిన మనం ఇచ్చే హెల్ప్ లైన్ నెంబర్ అవి ఇచ్చారు. ముఖ్యంగా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 104 అడిగితే మీకు ట్రీట్మెంట్ పరంగా చెప్తారు, ఎలా ఫర్దర్ గైడ్లైన్స్ ఎలా కూడా చెప్తారు. ఆ తర్వాత టోల్ ఫ్రీ నెంబర్లు మీ అందరికైనా మన మీడియా వారు అందుబాటులో పెట్టారు. తర్వాత ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మన పోలవరంలో ఏమైనా అలాంటి రోగ లక్షణాలు ఉన్నాయో ఎవరైనా మనకు అనిపించారా అని చెప్పి ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ ఏంటంటే, మనం ఇక్కడ చూస్తున్న ప్రకారం ఎవరూ రాలేదు. దానికి రోగ లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ జ్వరం ఉండటం. జ్వరం అంటే సాధారణ 102 కానీ ఎక్కువ ఉండటం అన్నది జ్వరం లెక్క, 102 కానీ తక్కువ ఉండేది మామూలు జ్వరం కింద లెక్క. జ్వరం ఉండాలి, దగ్గు ఉండాలి, పొడి దగ్గు అవ్వాలి. తర్వాత ముక్కపుట నీరు కారణం దానికి తీసుకోకూడదు, అది ఆ వైరస్ లక్షణమే కాదు. అందువల్ల జలుబు ఉండొచ్చు, జ్వరం ఉండొచ్చు, ఛాతీ నొప్పి ఉంటుంది, తర్వాత బొద్దు కూడా నొప్పి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఈ అన్నిటితో పాటు ఆయాసం ఎక్కువ. ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనం అనుమానించవచ్చు, అంతేగాని ఇది కరోనా వైరస్ వల్ల వచ్చిందని అనుకోకూడదు. అనుమానించుకుని మనం వెంటనే మనం జంగారెడ్డిగూడలో ఒక ఐసోలేటెడ్ రూమ్ అవన్నీ పెట్టి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం వెంటనే జంగారెడ్డిగూడ లేదా దానికన్నా పెద్ద హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినటువంటి ఏరు వెళ్తే మనం రిఫర్ చేయమని చెప్పి మనకి ఆదేశాలు ఉన్నాయన్నమాట. తర్వాత మాకు ఇంకా కొంచెం ఫస్ట్ స్టెప్లో మందులు కొన్ని ఉన్నాయి, ఇంకా మందులు రావాలి పంపిస్తాను. ఎవరు అనుమానం ఉన్నారు కా బంద్ చేసి యాంటీవైరల్ డ్రగ్స్ ఉంటారు అవి వేసి పంపించాలి. అవి మా దగ్గర తీసుకొని సుమారు మీకు ఎంత అవసరం అవుతాయి అని కొన్ని రకాల బాక్స్ ఏమైనా అవసరం ఉంటాయని చెప్పి మాకు లెక్క పట్టుకెళ్ళారు. కాకపోతే ఇంకా అది అందలేదు మాకు. వస్తే ఫస్ట్ స్టెప్లో కూడా మేము కూడా కొంచెం 3 డ్రగ్స్ ఇచ్చి వీళ్ళంత బట్టి రిఫర్ చేస్తాం. తర్వాత తొందరలోనే వచ్చేస్తుంది, మనకి ఇంకా రాలేదు. ఏమిటి అందరు కూడా మనకి ఎంత సరుకు కావాలో కూడా మనం చెప్పాం, పంపించారు, ఇంటికి పంపించారు, వాళ్ళే పంపించారు. మీకు ఈ మందులు ఉంటాయి, ఈ ఎంత అవసరాలంటే మాకు సుమారు మినిమం మీరు తెవ్వండి అని చెప్పి మన ఇంటిని పూజ చేసి పంపించాము. అవి మీరు తొందరగా వస్తాయి. తర్వాత ఏంటంటే, ప్రజల్ని మనం ఎక్కువ భయభ్రాంతులు చేయకూడదు, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే పూర్వం ఎంతకన్నా పెద్ద పెద్ద డిసీజులు వచ్చింది. కరోనా ఏంటి, మన లెక్కసి ప్లేగ్, ఎంత ప్రభావకర వ్యాధి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎవరు మన ఇండియాని వెళ్ళి ఆ ప్లేగ్ ఆపగలిగారు. సింపుల్, మన ఇండియానే టెట్రా సైకిల్ మందు కనిపెట్టి ఇమ్మీడియట్గా చాలా తొందరగా ఆ మందుని వేసి వెంటనే చాలా తొందరగా అరికెట్టారు ప్లేన్ని. అలాగా ప్రతిదానికి రెమెడీ వస్తుంది, కంగారు పడిపోకుండా. తర్వాత వీలైన జాగ్రత్తలు పాటించారు. ఈవేళ ఒక మంచి పాయింట్ చెప్పారు అవరు, అదేంటంటే మనకి మంచి పాయింట్ రిలీజ్ చేశారు. కరోనా వైరస్ని 3 మనం దూరంగా ఉంచగలిగితే, అది వచ్చే పరిస్థితి ప్రకారం మనం 3 దూరంగా ఉన్నట్టయితే వ్యక్తికి వ్యక్తికి వెళ్ళదు అది ఇప్పుడు చెప్తున్నారు. ఆదివారం మన ప్రధానమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు మనందరూ కూడా. ఆదివారం రాత్రి 7 కాంటే 9 దాకా ఎవరు ఎక్కడికి వెళ్ళకండి, సమూహాలుగా వెళ్ళకండి, ఎక్కడ ప్రదేశాలు ఇంట్లోనే ఉండండి అని. అంటే ఒక్క 3 అది బతకరాకపోతే దానికి ఎగ్జిస్టెన్స్ అంటే అది బతకదనమాట. అందులో అలాంటి ఏమైనా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినా ఎవరైనా ఇచ్చినా మనం అది పాటిస్తే అందరూ ఉపయోగపడతారు. అన్నిటికంటే మనకి విషయం ఏంటంటే, చేతులు శుభ్రంగా కడుక్కోవటం. ఏ చిన్నది మరి కొత్త ప్రదేశానికి వెళ్ళాలి, కొత్త వస్తువులు ముట్టుకుండా
ఏదైనా వచ్చిన వెంటనే మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. బా చేతి దగ్గర నుంచి చివరి వరకు వీలైనంత బట్టి ఎక్కువసార్లు మనం కడుక్కున్నట్లయితే, పరిశుభ్రంగా ఉన్నట్లయితే దాన్ని నివారించగలుగుతారు అన్నమాట. మిగతా విషయాలన్నీ కూడా మీడియా వాళ్ళు చక్కగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. మీరు జాగ్రత్త చక్కగా